అంతమంది పోలీసు బలగాలు చూసేసరికి నీ బెయిల్ రద్దయిందేమో, రేపు మాపు జైలుకి వెళ్ళి చెప్పు కూడా తింటావేమో అని కంగారు పడ్డా. మనోళ్ళని అడిగితే, లేదు లేదు మన రెడ్డి గారు సచివాలయానికి వెళ్ళాలి కదా, రాజధాని ప్రాంతం మీద గుండా సచివాలయానికి వెళ్తారు కాబట్టి అంతమంది పోలీసు బలగాల్ని మోహరించారని చెప్పారు. రెడ్డే అక్కడ ఉంది మంచి రైతులు రెడ్డి, మన రైతులు, మనకు అన్నం పెట్టే రైతులు, వాళ్ళ చేతులు బేడీలేసిన 19 నెలల నుంచి వాళ్ళ రక్తం దాగుతున్నా వాళ్ళు ఏమనకుండా సమయం పాటిస్తూ వాళ్ళ నిరసన తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్న ఏ రోజు నీవు వెళ్ళే కాన్వాయ్ మీద రాయాలనుకోలేదు రెడ్డే. నీలాగా నేర చరిత్ర ఉన్న చరిత్ర రైతులకు ఉండవు రెడ్డి. నీ చరిత్ర ఏంటంటే తండ్రిని చంపుకునే చరిత్ర నీది, బాబాయ్ చంపే చరిత్ర నీది, పిల్లనిచ్చిన మామను చంపే చరిత్ర నీది, ఓట్ల కోసం కోడికత్తితో పొడిపించుకునే చరిత్ర నీది రెడ్డి. జాగ్రత్త రెడ్డి, రైతులు వాళ్ళు మనోళ్ళే, వాళ్ళు నేనేమనరు. అంతమంది పోలీసు బలగాలు అవసరంలా, అమెరికా ప్రెసిడెంట్కి కూడా అంతమంది పోలీసు బలగాలు ఉంటారో ఉండరు, ఎందుకు మన దేశ ప్రధానమంత్రికి కూడా అంతమంది పోలీసు బలగాలు ఉంటారో ఉండరు. నువ్వేం పెద్ద గొప్పోడివా, ఏ పోలీసు బలగాలు లేకుండా మామూలు కానవైతే వెళ్ళచ్చు రెడ్డి, రైతులు నిన్నేమనరా, జాగ్రత్తగా ఉండు రెడ్డి. ఎందుకంటే అంతమంది పోలీసు బలగాలను పెట్టుకుంటే నీ ఓటమి నువ్వే అంగీకరించినట్టు రెడ్డి, నువ్వు కడప పులివి, జాగ్రత్త ఉంటా మరే.